మానస్ మీద నీకు ప్రేమ లేదు? లేదు, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మీ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారే అవకాశాలు ఉన్నాయా? ఏంటి ప్రేమ? ఏమైంది నీకు? ఒకటే ప్రేమ పారాయణం చేస్తున్నావు. ఉందా లేదా చెప్పు. లేదు. ఏం చేస్తావు ఇప్పుడు? కన్ఫర్మ్ గానా? అవును. ప్రేమా, ఈరోజు నా చేతిలో అయిపోయావు. ఆ పొగరు కోపం తగ్గించుకుంటే ఆడపిల్లల ఎంత అందంగా ఉంటావు, కానీ తగ్గవు. ఏం పోయే కల నీకు? రావడం అయితే వచ్చాను, కానీ ఇప్పుడేం చేయాలి? నిద్రలేపి బూ అని అరిచి పారిపోతే థూ నీ. ఇదేంటి అన్ఎక్స్పెక్టెడ్గా చేసేసింది? ఎంత ధైర్యం అమ్మా వాడికి ఈ టైంలో నీ రూమ్ లోకి రావడానికి? ఎక్కడమ్మా? ఎక్కడ కనిపించడే లేదు పిన్ని. వాడు నా పక్కనే పడుకుని నా మొహంలో మొహం పెట్టి. అంతవరకు వచ్చాడా? అంటే ఏం చేయలేదు, కానీ చేసినంత పని చేశాడు. తలుపులన్నీ మూసుంటే వాడెలా వస్తాడమ్మా? గోడ దూకి. అది నీకెలా తెలుసు? అంటే కలగన్నావన్నమాట. కల అయినా కల కూడా ఇంత భయంకరంగా ఉంటుందా పిన్ని? ఆ యదవ గురించి ఆలోచిస్తూ నిద్రపోయి ఉంటావు, అందుకే ఇలాంటి కలొచ్చింది. చిచి, అయినా వాడి గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? సరే నువ్వు వెళ్ళి పడుకో పిన్ని, నేను కూడా పడుకుంటాను. సరేనమ్మా, గుడ్ నైట్. ఇడియట్ అమ్మాయిలంటే భయం అంటాడు కానీ కల్లోకి మాత్రం దర్జాగా వచ్చేస్తున్నాడు. నీకు నిజంగా మానస్ మీద ప్రేమ లేదా? మానస్ నీకు జస్ట్ ఫ్రెండా? ప్రేమ అన్నిసార్లు గుచ్చి గుచ్చి అడుగుతుంటే అవునని నిజం చెప్పకుండా ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఫ్రెండ్ అని కమిట్ అవ్వడం వల్ల చూడు ఇప్పుడు మానస్ ని పెళ్లి కొప్పించి గతి పట్టింది. నీకు ఇలాగే అవ్వాలే, ఇంకా బాగా అవ్వాలి. ఏ ఇంకేం చూస్తున్నావు? ప్రేమని ఎక్స్ప్రెస్ చేయని పాపానికి వెళ్ళి మానస్ని పెళ్లి కొప్పించు. నిన్ను చాందిని ఏమైంది? చాందిని జారిపోయాను. సరే లే, పైకి లే. ఏమైంది చాందిని? నడుము పట్టేసింది. సరే నేను తీసుకెళ్తాను. బాగా నొప్పిగా ఉందా? సరే లే, హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు, అక్కడ క్రీమ్ ఉంటుంది, అది అది రాసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. నేను రాస్తాను, ఇటు పర్లేదు. ఇలా ఇవ్వు, నేను రాస్తాను. ఇలా ఇవ్వు. నువ్వు నాకు చేసిన సహాయానికి నన్ను ఇలాగైనా రుణం తీర్చుకొని. నడుము తాకితే చల్లని చెక్కలు గంతల తిల్లానా అడుము తాకితే చల్లని చెక్కలు గంతల తిల్లానా నీ చేతి స్పర్శతో మ్రోగినాది నాలోన యౌవన వీణ మరిపించి మరిపించి ముద్దాడగా అనుబంత పాపంతో చలరే గగా ఏమా రాత్రి నీకు సరిగ్గా నిద్ర పట్టిందా లేక ఉలిక్కి పడే కలలు కంటూ ఉన్నావా? ఉలిక్కి పడలేదు, అలాని నిద్ర కూడా సరిగ్గా పోలేదు. ఏ ముహూర్తాన్ని వచ్చాడో కానీ నా లైఫ్లోకి పెద్ద డిస్టర్బెన్స్గా తయారయ్యాడు. ఎంతలా వేధిస్తున్నాడంటే నాకెందుకో మీ ఇద్దరికీ ఆ దేవుడు వద్దు. అక్కడితో ఆగిపో. అంటే నేను చెప్పేది నువ్వేం చెప్తావో నాకు తెలుసు, అందుకే ఆపేయమన్నాను. వాడు నా లైఫ్లోకి రావడానికి, నన్ను ఇంత టార్చర్ పెట్టడానికి అసలు కారణం నువ్వే. నేనా? నేనేం చేశానమ్మా? వద్దు వద్దు అంటే వినకుండా పెళ్లి చూపులన్నావు. పోనీ వచ్చినోడు సరైనోడా అంటే రాంగ్ అడ్రస్ గాడు. ఈసారి నేనే దగ్గరుండి తీసుకొస్తానులేమ్మా. తీసుకురావడం కాదు, ఇద్దరిని కలిపి పంపించేస్తా, గుర్తుపెట్టుకో. ఇంకోసారి పెళ్లి దేవుడు అని అర్థం లేకుండా మాట్లాడితే తాతయ్యకి ఫోన్ చేసి పిన్ని నన్ను టార్చర్ పెడుతోందని నీ మీద కంప్లైంట్ చేస్తా. వద్దొద్దమ్మా, అంత పని మాత్రం చేయకు. మీ తాతయ్యకి నీ మాట ఎంత అంటే అంత. నా మాట కూడా వినకుండా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. మరి అలా జరగకూడదు అంటే నేను పెళ్లి గురించి మాట్లాడకూడదు. అది సరేగానే అమ్మా, చాందిని ఏమంటోంది? ఏమనడం లేదు, మనసులో ఒకటి ఉంచుకొని బయటికి మాత్రం చాలా నటిస్తోంది. ఆ నటన ఆపడానికే నిన్న ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాను. నాకు తెలిసి తొందరలోనే తన మనసులో మాట బయటకు వస్తుంది. అప్పుడు అన్ని జంటలు ఒకటవుతాయి. ఆ తర్వాత ఆబే ఏం లేదు. అక్క, శివుడు ఇంకా స్కూల్ బస్ రాలేదా? లేదక్క, ఇంకా టైం పడుతుంది. ఓకే అక్క, నిన్న నీలాంబరమ్మ నాతో మాట్లాడింది. ఏమన్నారు శివుడు? ఏమంటుంది? ఇంటికి రమ్మని అడిగింది. నేను ఎప్పట్లానే రాను అని చెప్పాను. మంచి పని చేసావు శివుడు, నువ్వు అక్కడికి వెళ్తే స్కూల్ మానిపించి ఇంటి పనులు చేయిస్తుంది. నీలా పనిచేసేవాళ్ళు ఎవరు దొరకలేదేమో, నిన్ను బ్రతిమాలడానికి వచ్చింది. ఎంత బ్రతిమలాడినా నేను మాత్రం వెళ్ళనక్క. ఎందుకు పిన్ని? వీడి లైఫ్ మీద ఇంత పగ పట్టింది, పాపం వీడేం చేశాడని? అక్కడ ఉంటే ప్రాబ్లం అని మనింటికి తీసుకొచ్చాం, తిరిగి పంపించమని 2 సార్లు వచ్చింది. లయమ్మని చూడాలని వీడు అడిగితే చీకొట్టి పంపించింది. మనల్ని డైరెక్ట్గా అడగలేక శివుడిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుందేమో. నీలాంబరమ్మ శివుడి కోసం ఇంతలా ప్రయత్నిస్తోందంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందమ్మా. వీడి భవిష్యత్తు నాశనం చేసి బానిసగా చేసుకోవడం తప్ప ఏం కాదు పిన్ని. అలా అయితే మొదట్నుంచి దూరం పెట్టాలి గాని మధ్యలోనే ఎందుకు మారిపోతుంది? ఆ కారణమే తెలిస్తే ఏ సమస్య ఉండేది కాదు పిన్ని, కానీ చెప్పదు. నేను కూడా చాలాసార్లు మా బామ్మని ఇదే అడిగానక్క, కానీ మా బామ్మ కూడా ఏం చెప్పలేదు. మనం తెలుసుకోకూడనంత రహస్యం ఉందంటే మన మీద నమ్మకం లేనట్టే కదా. అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం తగ్గించాను. వీడికి మంచి లైఫ్ని, మంచి ఫ్యూచర్ని ఇవ్వడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. అది ఎవరి వల్ల డిస్టర్బ్ కాకూడదు, కానివ్వను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరమ్మా? ఎవరు కావాలి? చైతన్య కావాలి. ఏంటి, మా అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఇంటికి రావడమా? అడ్రస్ కరెక్ట్ గానే చూసుకున్నావా? అవును అంకుల్, కన్ఫర్మ్ గా తెలుసుకుని వచ్చాను. ఉన్నాడా అంకుల్? వాడెక్కడికి వెళ్తాడమ్మా, ముందు నువ్వు లోపలికి రా. కుడికాలు లోపలికి పెట్టరామ్మా. సుజాత, సుజాత రామరా, కూర్చో కూర్చో. ఎవరండి అమ్మాయి? మన అబ్బాయి కోసం వచ్చిందే. వెళ్ళు అని తీసుకురా. వెళ్ళవే, వెళ్ళు. చెప్పమ్మా, ఏంటి విశేషాలు? మా అబ్బాయి నీకు బాగా తెలుసా? చాలా బాగా తెలుసు అంకుల్. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. అవునా? ఏంటమ్మా ఇలా సడన్ గా? ముందే ఒక మాట చెప్తే ముహూర్తం అది చూసుకునేవాళ్ళం కదా. నీకోసం ఎవరో అమ్మాయి వచ్చారా? నా కోసం వచ్చారా? నా కోసం ఎవరు వస్తారు? హాయ్ చైతు. అమ్మాయి ఏంట్రా ఇంకా ఎందుకు ఈ నాటకాలు? మీ ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారని అర్థమైందిలే. రా బయటికి రా. నేను రాను. రాడంకుల్, నాకు తెలుసు. స్కూల్ ఏజ్ నుంచి మేమిద్దరం క్లాస్మేట్స్. కానీ ఇప్పటికీ నా మొహం మీ అబ్బాయికి తెలీదు. అమ్మాయి కనపడితే చాటింగ్తో మొదలుపెట్టి డేటింగ్ చేసే ఈ జనరేషన్లో చైతు లాంటి అబ్బాయి ఉండడం చాలా అరుదు. ఫస్ట్లో నేను కూడా చైతన్య ప్రవర్తన చూసి నవ్వుకునేదాన్ని. తర్వాత అర్థమైంది అమ్మాయిలంటే అతనుకున్నది భయం కాదు, గౌరవం అని. ఏ అమ్మాయిని కామెంట్ చేయడు, ఎవరైనా కామెంట్ చేసినా ఊరుకోడు. అమ్మాయి ఎవరైనా సరే ప్రాబ్లంలో ఉందంటే కన్నెత్తి చూడకుండా సమస్య ఏంటో విని సాల్వ్ చేస్తాడు. ఇలాంటి అబ్బాయి ఉండడం నిజంగా మీ అదృష్టం. ఆ అదృష్టం ఏదో నువ్వెందుకు సొంతం చేసుకోకూడదమ్మా? సారీ అంకుల్, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. నెక్స్ట్ మంతే నా పెళ్లి. అంటే పెళ్లికి పిలవడానికి వచ్చావమ్మా? లేదంకుల్, పెళ్లి యుఎస్ లో చేసుకుంటున్నాం. మళ్ళీ తనని కలవడానికి వీలుంటుందో లేదో అని చూసి వెళ్ళడానికి వచ్చాను. కానీ ఇప్పుడు కూడా చూడడానికి కుదరడం లేదు. వాడికి అమ్మాయిలంటే సిగ్గు భయం పోయినప్పుడు కబురు పెడతాను, అప్పుడు రామ్మా. సరే అంకుల్, బాయ్ చైతు. బాయ్, ఉంటాను అంకుల్. వెళ్ళమ్మా. మంచిది. రే, అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మమ్మీ, నా గురించి చాలా చీప్గా మాట్లాడే కొంతమందికి ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి కొంత క్లారిటీ వచ్చిందన్నమాట. ఎందుకు రాదురా? ఎవరో అమ్మాయి ఇంటికొచ్చి నీ గురించి ఎంత గొప్పగా చెప్పిన తర్వాత కూడా అర్థం అవకుండా ఎలా ఉంటుంది? నీ సిగ్గుని, భయాన్ని అవలక్షణం అన్నారు, కానీ అమ్మాయి గౌరవం ఉంటుంది. అవునవునవును, అన్నీ ఉన్నా అల్లు నోట్లో శనిలా. ఈ పొగడ్తలకేం తక్కువ లేదు. రోజు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు పిలిచి మరీ చెబుతున్నారు. నేను వింటూనే ఉన్నాను. కానీ వీడి పెళ్లి గురించే నా బెంగ అంతా. ఎప్పుడు చూడు పెళ్లి పెళ్లి ఇదే గోల. ఆ అమ్మాయి ముందు కూడా ఇలానే అంటున్నారు. ఏం చేయనురా, తండ్రిగా నాకు బాధ్యత అంటూ ఒకటి ఏడ్చింది కదా. ఏమండి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఆ సమయం వస్తే అదే జరుగుతుంది. మీరెందుకు టెన్షన్ పడతారు? బాబా, మీ మాటలు వింటుంటే నిజంగానే నాకు కక్కొచ్చేలా ఉంది. చైతు, మీ తల్లి కొడుకులకి నా బాధ ఎప్పుడు అర్థం కాదే. ఖచ్చితంగా నా కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి దొరికితే. ఆ సునంద అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతుంది. ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళే వరకు ఇక్కడే దాక్కుంటా. ఏమే పేరు? అమ్మయ్యా, వెళ్ళిపోయారు. శివుడు, ఎందుకు శివుడు భయపడుతున్నావు? నేను మీతో మాట్లాడనని చెప్పాను కదా, నన్ను వెళ్ళనివ్వకండి ఎందుకు ఆపుతున్నారు? ఇంకోసారి నన్ను కలిస్తే మా ప్రేమక్కకి నీలంబ్రమ్మకి చెప్తా, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. శివుడు, మా నాని నీతో మాట్లాడుతుంది కానీ వాళ్ళతో కాదు. శివుడు, రాత్రి నుంచి నీ గురించి ఆలోచిస్తూ నీ మాటలు తలుచుకొని బాధపడుతూనే ఉంది. సొంత మనవరాల్ని నా గురించి కూడా ఇంతగా ఎప్పుడూ ఆలోచించలేదు. వయసులో పెద్దదాన్నైనా సరే చేసిన తప్పు తెలుసుకుని నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా అర్థం చేసుకోకపోతే ఎలా శివుడు? నేను అర్థం చేసుకోను, మీతో మాట్లాడను, నన్ను వదిలేండి. శివుడు, శివుడు ఆకపోతే నేను చచ్చిపోతాను. ఆఖరిగా నన్ను నేను దండించుకొని తంత్రాన్ని పరిపూర్ణం చేశాం. వాడు ఎంత మర్చిపోవాలనుకున్నా మన మాటలు మనం చేసిన పనులు వాడి కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాయి. భయంగా మొదలై మన వైపు బాటగా మారుతుంది.